ఏదో చేతిలో పార్సల్? ఏమీ లేదు, మా ప్రేమ గుర్తుగా నా మనసంతా భద్రంగా పార్సల్ చేసి తీసుకొచ్చాను. నికితా, ఐ సీ, థాంక్యూ. సరే, నీ దగ్గర ఉంటే పోతుందని భయమా? పోతుందని కాదు, అసలే రోజులు బాగలేదు కదా, మరి అమ్మాయిని ఎత్తుపోతున్నావు. అంత ధైర్యమే? నేను కోరుకున్న మనిషిని, నాదన్న మనసుని సొంతం చేసుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికుంది? అఫ్ కోర్స్ భూమి మీద ఎవరికి ఉండదనుకో, ఒకవేళ 100 కోట్లకి ఎవరికైనా ఉన్నా నువ్వు బతుకునిస్తావా రా కాశి? వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఈ పేదవాడి కానుక. ఇదిగో, ఆ మాటే అనొద్దన్నా. కిరణ్, విలువ అనేది వస్తువుని బట్టి కాదు, అది ఇచ్చే మనిషిని బట్టి, ఆ మనసుని బట్టి. అవును, ఆ బొమ్మలో ఉన్న అర్థం ఏంటో నీకు తెలుసా? ఏమిటది? రాధాకృష్ణుడు ప్రేమకు ప్రతిరూపాలు. మరి నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు మనం ప్రేమికులు మాత్రమే కదా. అందుకని మన ఈ 2 ఏళ్ల ఎడబాటుని ఈ ప్రేమికుల్లో చూసుకుంటూ మన ప్రేమను తలుచుకుంటూ గడపాలి. ఊపిరి పీల్చడం అనేది ఏ మనిషిని మర్చిపోతాడా? ఆలోచించుకుందని పీలుస్తాడా? అలాగే మన ప్రేమను గురించి నేను ఆలోచించుకుంటానే తలుచుకుంటూ ఉంటా. ఎవరు చూశారులే, నువ్వు వెళ్ళేదేమో దూరదేశం, అక్కడ పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప పరిచయాలు, ఆ హడావుళ్ళు మేము జ్ఞాపకుంటామో లేదు? ఇదిగో, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు అలా మాట్లాడావంటే నా కోరికలు చంపుకుని నేను వెళ్ళడం మానేస్తాను. జ్యోతి, ఇంకేం పిచ్చి పెట్టిందా నేను సరదా కంటే? ప్లీజ్ కిరణ్, నువ్వు సరదాకైనా అలా మాట్లాడడం అంటే నేను భరించలేదు. నేను నీకు నిజం చెప్పినా, నువ్వు నాకు గుర్తుండడమే కాదు, నువ్వెప్పుడు నా గుండెలోనే ఉంటా. ఇదిగో చూడు, చూడు. ఎప్పుడో చిలిపిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ నవ్వించే నువ్వు ఎంత సెంటిమెంట్లు మనిషి అనుకోలేదు. ఏం మాట్లాడినా, ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశ పాడదు మాత్రం ఎప్పుడు సెంటిమెంట్ ఫూలే. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ఆ ప్రేమని మర్చిపోదు, మర్చిపోలేదు. కిరణ్, నేను వదిలి ఉండడం ఎలాగని ఆలోచిస్తే నాకెందుకో చాలా దిగులుగా ఉంది. నిన్ను వదిలి నేను మాత్రం ఎలా బతకాలి? ఎప్పుడు నీ మనసులో ఉంటా? కిరణ్, ఐ లవ్ యూ. గెయిన్ స్ట్రెంగ్త్. అమ్మా జ్యోతి, ఆఖరి అనౌన్స్మెంట్, బయలుదేరు. వస్తా కిరణ్. నడవట్టు, నడవట్టు. నమస్తే సార్. ఓ కిరణ్, రాబోయ్ కూర్చో. పర్వాలేదు సార్, పిలిచారట? ఆ విషయం నీకు చెప్పే ముందు నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటండి? ఇక్కడికి నువ్వు వచ్చిన ఈ ఒక్క క్షణంలో 2 తప్పులు చేశావు. 2 తప్పులా? ఏమిటి సార్ అవి? ఇది నియమం. ఏది సార్? సారాండం. ఊళ్ళో 10 మంది పెద్దల దగ్గరికి నిన్ను తీసుకెళ్లి ఇతనైనా కాబోయే అల్లుడు అని పరిచయం చేసిన తర్వాత కూడా సారో గేర్రో అండం ఏం బావలేదు, అంకుల్ అని పిలు. ఇక రెండవది, కూర్చోవాయ్ అని నేను చెప్పిన తర్వాత కూడా అలా పరాయి వాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డం 2వ తప్పు. అల్లుడన్నవాడు దర్జాగా కాలు మీద కాలేసు కూర్చోవాలి, కూర్చో. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏం లేదు కిరణ్, నాకు అమ్మాయి తప్ప నా వాళ్ళు గాని నా అనేవాళ్ళు గాని ఎవరూ లేరని నీకు తెలుసు కదా, అందుకే అన్ని బాధ్యతల్ని ఇన్నేళ్లు నేనే మోశాను. ఇక నుంచి ఆ బాధ్యతలను నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. త్వరలో నా బిడ్డను అందుకోవలసిన వాడివి, ఏదో రోజున ఆస్తంతా నువ్వే తీసుకోవాలి కదా, అది ముందుగానే చేస్తే నాకు మనశ్శాంతి, నీకు అనుభవం వస్తాయన్న ఆశ. తాళాలు తీసుకో. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.